తెలంగాణ రాష్ట్రంలో నార్కడపల్లి మండలంలో ఉన్నటువంటి పురాతనమైన బస్ స్టేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తువేయడానికి సన్నాహాలు సిద్ధం చేసిందని చెప్పేసి చర్చలుగా జరుగుతుంది గత కొద్ది నెలల నుంచి. ఈరోజు చూసుకుంటే నార్కడపల్లి బస్ స్టేషన్లో పురాతనంలో ఉన్నటువంటి ఎలాంటి క్యాంటీన్లు కానీ లేవు. వచ్చినటువంటి ప్యాసింజర్లకు నీళ్ల సదుపాయాలు కానీ ఏదన్నా కనీసం స్నాక్స్ సదుపాయాలు కానీ ఎలాంటి సదుపాయాలు లేవని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి డిపోలో ఉన్నటువంటి కూడా బస్సులు కూడా తగ్గించరని చెప్పేసి చూసుకోవచ్చు. అదేవిధంగా పేను పెత్తనం ఇస్తే గుండు కొరిగినట్టుగా చేసే ప్రభుత్వ పాలన జరుగుతుందని చెప్పేసి వ్యక్తపరుస్తూ ఉంది బహుజన సమాజ్ పార్టీ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బస్సు ఆర్టీసీ బస్సులను పూర్తిగా మనం ఎలా ఆపేసిరో వాటిని మొత్తం మళ్ళీ తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీని విధంగా బహుజన సమాజ్ పార్టీ ఈ బస్ స్టేషన్ కనుక ఎత్తివేసినట్టయితే స్థానిక ప్రజాప్రతినిధులు మరి ఎక్కడరో, మరి ప్రతిపక్షాలే స్పందిస్తున్నాయి కానీ ప్రజాప్రతినిధులు మరి నిద్రపోతుర్రా, మరి వాళ్ళ విలాసమైన జీవితాల కోసం అలవాటు పడి అలానే అలవాటు పడి తిరుగుతురా అని చెప్పేసి మాకైతే అర్థం కావట్లేదు. మరి స్థానిక ప్రజాప్రతినిధులు మరి ఎక్కడ పోయారు అనేది వాళ్ళు కూడా స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రజాప్రతినిధులు కనుక నిద్రపోయినట్టయితే కేసీఆర్ ప్రభుత్వం కనుక మేము గద్దె దింపేంత వరకు కొట్లాడతాం. ఈ యొక్క బస్ స్టేషన్ కనుక తీసినట్టయితే మేము రీల నిరహార దీక్షకు, ఆమరణ నిరదర్శనకు కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలియపరుస్తూ ఉంది బహుజన సమాజ్ పార్టీ. ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టేషన్కు 100% దీన్ని ఎత్తివేయకుండా ఖచ్చితంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మద్దతు మేరకు, మంద ప్రభాకర్ గారి మద్దతు మేరకు ఈ యొక్క మహాధర్మ నిర్వహించడం జరిగింది. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.